తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నట్టుగా భావిస్తారు. ముక్కు మీద కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. వ్రాతపూర్వక ఒప్పందాలు కలిసి వస్తాయి. చిరు పరిచయం కలిగిన వారితోటి సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వారికి సన్మానాలు సత్కారాలు చేస్తారు. అందువల్ల మంచి పేరును కూడా పొందుతారు. రాజకీయాలపైన దృష్టిని సారిస్తారు. మీడియా వలన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభపడతారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే మీ అభిలాష నెరవేరుతుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు లాభించే ఒకనొక లేఖ చేరవలసిన చోటుకి వారాంతంలో చేరుతుంది. ప్రతిరోజు సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. తప్పకుండా మేలు జరుగుతుంది. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.